ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్ లో చూపించిన వేకెన్సీస్ కాకుండా ఇంకా అడిషనల్ జాబ్ వేకెన్సీస్ ఉన్నట్టు మనకు APPSC ఒక న్యూస్ ఆర్టికల్ ద్వారా చెప్పడం జరిగింది. దానిపైన ఆల్రెడీ మనం ఒక వీడియో వేసాము. అయితే ఈ రోజు ఆ జాబ్స్ అరౌండ్ 1180 జాబ్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు జీవో నంబర్ 49 గురించి మనం చూడబోతున్నాం. వెరీ సూన్ ఈ జాబ్స్ కి సంబంధించి ప్లస్ ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్లో ఇచ్చిన జాబ్స్ కి సంబంధించి కూడా రెండు జాబ్ నోటిఫికేషన్స్ త్వరలోనే రాబోతున్నాయి. సో ప్రిఫరబుల్ గా ఆగస్ట్ లో ఈ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రోజు అంటే July 29th ఈ జీవోని ఇవ్వడం జరిగింది, జీవో నంబర్ 49. ఫ్రెండ్స్ ఈ జీవో మీకు కావాలి అంటే మనకు అఫీషియల్గా ఒక వెబ్సైట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్ అని. ఇందులో నుంచి చూసే జీవోస్ అఫీషియల్ జీవోస్. మనకు సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ జీవోస్ వస్తాయి, దాన్ని మాత్రం దయచేసి మీరు పట్టించుకోవద్దండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్, ఇందులో వచ్చిన జీవోస్ అఫీషియల్ జీవోస్. సో ఈ జీవోస్ లోకి మీరు వెళ్ళి ఈ రోజు డేట్ July 29th ఎంటర్ చేసి జీవో నంబర్ 49 కొట్టిన వెంటనే మీకు ఈ రెండు జీవోస్ బయటపడతాయి. అందులో మనం చూసుకుంటే పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మిషన్ టు APPSC ఫర్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ ఆర్డర్ ఇష్యూడ్. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ జీవో బయటకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద యాక్చువల్ జీవో. సో ఈరోజు ఈ వీడియోలో ఏ జాబ్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్, దానికి సంబంధించి డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫినాన్స్ డిపార్ట్మెంట్ అయితే అప్రూవల్ ఇచ్చేసింది. మనకు ఆగస్టులో నోటిఫికేషన్ రాబోతుంది. వితిన్ 3-4 monthsలో ఈ నోటిఫికేషన్ని కంప్లీట్ చేయబోతున్నారన్న విషయాన్ని మనకు క్లియర్గా మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు టోటల్ 1180 వేకెన్సీస్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. చూడండి 1180 వేకెన్సీస్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. మాక్సిమం నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ 670 జాబ్ వేకెన్సీస్ ఉన్నట్టు ఇక్కడ క్లియర్గా చూపడం జరిగింది. ఇన్ ద సేమ్ మేనర్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్లో 190 జాబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మిగిలిన జాబ్స్లో అంటే మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, టీచింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందులో కూడా కొన్ని ఉన్నాయి. సో టోటల్గా 1180 జాబ్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి వెరీ సూన్ నోటిఫికేషన్ రాబోతుంది. ప్రిఫరబుల్ గా ఆగస్ట్ నెలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో దీని యొక్క సిలబస్, దీని యొక్క మొత్తం ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఏ రకంగా ఎగ్జామినేషన్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్. మనకు రాబోతున్న నోటిఫికేషన్ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అయితే మనకు టీచింగ్ సంబంధించి జాబ్స్ కూడా మనం చూసుకుంటే జూనియర్ లెక్చరర్స్ కానివ్వండి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానివ్వండి, ఇక్కడ కూడా మనకు జూనియర్ లెక్చరర్స్కి సంబంధించి మనకు 10 జాబ్స్ ఉన్నాయి. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించి 5 జాబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన విధంగా తెలుగు రిపోర్టర్స్ కానివ్వండి, ఇంగ్లీష్ రిపోర్టర్స్ కానివ్వండి, ఈ రకంగా కూడా జాబ్స్ అవైలబుల్లో ఉన్నాయి. టోటల్ మనకు 1180 జాబ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇది కాకుండా దీని తర్వాత పాయింట్స్ మనం చూస్తే ఇక్కడ క్లియర్గా ఇష్యూ చేయడం జరిగింది. వెరీ సూన్ APPSC ఈజ్ గోయింగ్ టు రిలీజ్ దిస్ నోటిఫికేషన్ అన్న విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది అబోవ్ మ్యాటర్ అండ్ డ్యూయల్ కన్సిడరింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC గవర్నమెంట్ హియర్ బై పర్మిట్ ద APPSC, చూడండి, పర్మిట్ ద APPSC టు ఇష్యూ ద నోటిఫికేషన్ ఫార్ ద పోస్ట్స్ మెన్షన్డ్. సో ఈ రకంగా చూసుకుంటే మనకు వెరీ సూన్ ఆగస్ట్లోనే APPSC దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. ఇప్పుడు చాలామంది మైండ్లో ఒక డౌట్ ఏంటంటే మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన విధంగా మనకు APPSC గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఖచ్చితంగా రాసింది, 47 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని చేయమని చెప్పేసి. దాని గురించి కూడా ఈ నోటిఫికేషన్తో పాటు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ లాక్డౌన్ పీరియడ్లో 2 years వేస్ట్ చేసుకున్నారు కాబట్టి, ఎందుకంటే ఏ రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి, ఇప్పుడు ఈ మూమెంట్లో ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేస్తే కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులకి ఇది 100% యూస్ఫుల్ అవుతుంది. సో ఆ రకంగా మనకు APPSC ద్వారా వచ్చే ఈ నోటిఫికేషన్ వెరీ సూన్. దీంతోపాటు మీరు చూసుకుంటే EBC రిజర్వేషన్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, EWS కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఇందులో. దీనికి సంబంధించి కూడా మనకు ఈ జియోలో అఫీషియల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 1180 జాబ్స్తో పాటు మనకు ఏపీ జాబ్స్ క్యాలెండర్ లో మెన్షన్ చేసిన జాబ్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్స్ అన్ని 3-4 మంత్స్ లో ఇది కంప్లీట్ అయిపోతాయి. ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండోవర్స్. Thank you very much for watching this video. Meeku na explanation nachitene ee video ku oka like ivvandi, as well as meer first time maa channel ki visit chesthe dayachesi channel ni subscribe cheskondi. Government jobs ki sambandhinchi adi Andhra aina Telangana aina regular ga mem update chestuntamo. Thank you for your valuable time in watching this video. I am Dr. Ahmed Basha signing off. Jai Hind.